చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెట్టొద్దని అనడంతో చంద్రబాబు ఓటమి పాలైనట్లేనని విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 63వ వార్డు ఇన్ఛార్జ్ సోమాదుల సురేష్ ఆధ్వర్యంలో క్రాంతినగర్ జయాంధ్ర కాలనీ చింతల్లోవా కాకర్లోవల్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆనంద్ కుమార్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాణసంచాలతో పూలమాలలతో హారతులతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. జయాంధ్ర కాలనీ ప్రధాన రహదారులు వైసీపీ జెండాలతో నిండిపోయాయి. వైసీపీ జెండాలతో యువత కేరెత్తలు పెడుతూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. 63వ వార్డు ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. వార్డు వీధుల్లో వెళ్తున్న ఆనంద్ కుమార్ కు పిల్లలు పెద్దలు మహిళలు రోడ్లపైకి వచ్చి జేజేలు కొట్టారు. ఈ సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీజేపీని మోసం చేద్దామనుకుంటే బీజేపీ అధిష్టానం పెద్ద షాక్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మోడీ ఫోటోలు ఎన్నికల మేనిఫెస్టోలో వెయ్యొద్దని చెప్పడమే టీడీపీకి ఓటమికి పరాకాష్ఠని ఆయన అన్నారు. ప్రజలను మోసం చేసినట్లు మోడీని మోసం చేస్తే బీజేపీ నాయకులు ఊరుకోరని తగిన బుద్ధి చెప్తారని ఆయన వివరించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని ఆనంద్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆనంద్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ ఎన్నికల పరిశీలకులు పేలా ఉమారాణి, 3 వార్డుల ఇన్ఛార్జ్ బద్రీనాథ్, మాజీ కార్పొరేటర్ గల్లా శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు అత్యధిక స్థాయిలో పాల్గొని ఈ రోడ్ షో విజయవంతం చేశారు. ఈరోజు 63వ వార్డులో మరి వార్డు ప్రెసిడెంట్ సురేష్ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే పిలకరామ గారి ఆధ్వర్యంలో మన బద్రి గారు ఆధ్వర్యంలో, అలాగే మన శ్రీని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఈ రోడ్ షోలో అనేక మంది ప్రజలు, కార్యకర్తలతో సైతం ప్రజలు కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే మేనిఫెస్టో ఈ మధ్యన రిలీజ్ అయిందో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోలో వాస్తవాలు, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిందో దానికి మించి ఈరోజు నాడు మేనిఫెస్టో తయారవడం జరిగింది. మరి ఈరోజు టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూస్తే కూటమిలో వాళ్ళకి పెద్ద దిక్కు చెప్పుకున్న వ్యక్తి మన మోడీ గారు ఫోటో కూడా లేకుండా ఈరోజు ఇద్దరే చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫోటోలతోనే మేనిఫెస్టో రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు, ఈరోజు మోడీ గారు ఆయన ఫోటో అందులో పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే అవి అవాస్తవాలు, అవి ప్రజలకు కూడా ఎలాగ చేయలేరు మీరు, సో నా ఫోటో పెట్టి మా పార్టీ పరువు నా పరువు తీయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది అనేది, 2014లో మరి మోడీ గారు ఫోటో పెట్టి ఏ విధంగా మోసం చేశారన్నది ప్రజల్ని అందరికీ తెలుసు. ఈసారి అది ఒప్పుకోకుండా మీరు ఎలా వెళ్తే వెళ్ళండి కానీ నా ఫోటో పెట్టొద్దని చెప్పడం జరిగింది. ప్రజలు కూడా నమ్మే పరిస్థితి కూడా లేరు. తప్పకుండా రేపు జరగబోయే వచ్చే నెలలో 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్లో భారీ మెజార్టీతో ఈరోజు ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో ముఖ్యంగా మంచి మెజార్టీతో మేము వెళ్ళబోతున్నాం. అలాగే Y0 175 అన్నది కూడా ప్రూవ్ అవ్వబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఊరికనే మాట అనలేదు, అది Y0 175 అన్నది 175 తప్పకుండా గెలిచే కార్యక్రమంలో మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొదలయ్యే యుద్ధం ఇగాడాలి ఆనందన్నదొక దిలే జనసంద్రం.